प्रारंभ ఓకే ప్రైజ్ లార్డ్ అండి పాస్టర్ గారు అందరికి ప్రైజ్ లార్డ్ అండి ప్రార్థన చేసుకుందాం అండి మహాపరిశుద్ధుడ శ్రీమంగళమ తండ్రి దయగలమ తండ్రి మరి ఒక రోజున తండ్రి ఈ విధంగా నిన్ను స్తుతించడానికి నేను కనపరచున్న తరాన్ని బట్టి మీకు లెక్కలేని వేలాది వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాన్న నాన్న చిన్న బిడ్డ ద్వారా నా తండ్రి పాట ద్వారా నేను మహిమపరిచిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ఇచ్చిన తట్టాలంటున్న ప్రభుని సన్నలను ఉపయోగించుకునేట్లు నీ కృపను అనుగ్రహించి నడిపించమని మనం చేసుకుంటున్నాం నాన్న నానా ప్రభా యాక్షన్ సాంగ్ లోనే నాన్న ప్రభా మరి వాక్యంలోనే తండ్రి మెమరీ వర్స్ లోనే అన్నింటిలో కూడా తండ్రి మీరు ముందుని నడిపించాను తండ్రి అయ్యా నా ప్రభా మరి ఏమనుకుంటున్న తండ్రి బాగా నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు తండ్రి పరిశుద్ధాత్మ సహాయం ద్వారా తండ్రి మీరు మా అందరితో మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాటను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నా శ్రమలకు బట్టి పాస్టర్ గారు పాస్టర్ గారిని బట్టి నేను తండ్రి ఎంతో ఓర్పును తండ్రి సహాయం తండ్రి సహనం ఇచ్చి తండ్రి ఆయనతో మాకు అనేకమైన వాక్యాల ద్వారా మా తండ్రి మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాటను బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాన్న నాయన తండ్రి తద్వారా నాన్న ప్రభా మరి సండే స్కూల్లో ఏ విధంగా పరిచయం చేయాలో మా తండ్రి మాకు నేర్పిస్తున్న మా తండ్రిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నీ జ్ఞానంతో తండ్రి మమ్మల్ని కూడా నింపమడుచున్నాం ప్రభా అనేక ప్రాంతాలకి నా తండ్రి విరివిగా మరి తను మేము వాడబడేటట్లు నీ పనిముట్లుగా నీ పాత్రలుగా మరి తండ్రి వాడబడేటట్లు నీ కృపను అందించి ఆధునించి ఎంతవరకు ఆధిపత్య వహించి సమస్త మహిమ ఘనత మీకు ఆరోపించుకుంటే నజరేతు యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. ఓకే పిల్లలు వెరీ గుడ్, అందరు కూడా టైంకి వచ్చేసారు. వెరీ గుడ్ నాన్న. మరి ఇప్పుడు మన టైం ఏంటి? రెడీగా ఉన్నారా యాక్షన్ సాంగ్ కి? వచ్చేయండి, మరి మీ పొజిషన్కి వచ్చేయండి. అందరు కూడా వీడియోస్ ఓపెన్ చేసుకోండి. అందరూ పిల్లలు, మీరు గుడ్ గర్ల్స్ అండ్ గుడ్ బాయ్స్ కదా, దేవుడి మాట వింటారు కదా మీరు. నిన్న కూడా విన్నారు, ఇవాళ కూడా వినండి పిల్లలు. ప్రతిరోజు మీకు బ్లెస్సింగ్స్ వస్తాయి. ఓకేనా? వెరీ గుడ్, సూపర్, గుడ్ గర్ల్స్ గుడ్ బాయ్స్. పిల్లలు, మనము ప్రతిరోజు ఇలా సండే స్కూల్కి వస్తున్నాము, ప్రతిరోజు వాక్యం నేర్చుకుంటున్నాము, పాటలు ఎన్నో నేర్చుకుంటున్నాము, ఇలా ప్రతిదీ మనం నేర్చుకుంటున్నాం. ఓకే, మనము బయటికి వెళ్ళినప్పుడు మనం ఎలా ఉంటున్నాం? మీ ఫ్రెండ్స్ దగ్గర ఎలా ఉంటున్నాం? ఒకసారి ఆలోచించారా? ఎప్పుడైనా కానీ ఇప్పుడు నేనున్నాను అనుకో, నా ఫ్రెండ్స్తో నేను ఎలా మాట్లాడుతున్నాను, నా క్యారెక్టర్ ఏంటి, నేనేం చెప్తున్నాను వాళ్ళతో అనే విషయాలన్నీ కూడా దేవుడు పైన చూస్తున్నాడు. ఒకవేళ నేను నా ఫ్రెండ్తో నేను ఏసయ్యా నిన్ను ప్రేమిస్తున్నాడు, ఏసయ్య మంచి దేవుడు, ఆయన అన్ని ఆయన నమ్ము అని చెప్పి నేను తనతో నేను మాట్లాడాను అనుకో, ఏసయ్య అక్కడ చాలా ఆనందిస్తాడు పిల్లలు. ఏసే ప్రేమను మనం మన మిత్రులకు తెలియజేయాలి కదా. అటువంటి దాన్నే మనము సాక్ష్య జీవితము అంటాం. ఈ సాక్ష్య జీవితం మీకు ఎటువంటి సాక్ష్య జీవితం కొని ఉన్నారు మీరు? ఎటువంటి సాక్ష్య జీవితంలో మీరు ఉన్న దేవుని ప్రేమతో ఉన్నారా, లేదంటే లోక ప్రేమతో ఉన్నారా? ఒకసారి ఈ పాటను గ్రహించండి పిల్లలు, గ్రహించి చక్కగా యాక్షన్ సాంగ్ కూడా నేర్చుకోండి. చక్కని సాంగ్ ని మనం చేసి దేవుని మహిమపరుద్దాం. ఓకేనా? ఆర్ యు రెడీ పిల్లలు? ఎస్ ఎస్, వెరీ గుడ్, వచ్చేయండి. నడకే సాక్ష్యం, నా నడితే సాక్ష్యం, నేనేర్చిన వాక్యమే మరి నాలో నిక్షిప్తం. నా నడకే సాక్ష్యం, నా నడితే సాక్ష్యం, నేనేర్చిన వాక్యమే మరి నాలో నిక్షిప్తం. ప్రభు సాక్షిగా నాలో క్రీస్తు ప్రత్యక్షం, ప్రభు పక్షమై సాక్షిగా నాలో క్రీస్తు ప్రత్యక్షం.
ఏసే నా పక్షం, అది ఏ నా లక్ష్యం, ఆయనలో మోక్షం, ఇది ఏ నా సాక్ష్యం. ఏసే నా పక్షం, అది ఏ నా లక్ష్యం, ఆయనలో మోక్షం. ఏంటి మీ సాక్ష్యం ఏంటి పిల్లలు? మీ నడక, మీ నడత, మీ ప్రవర్తన అన్నీ కూడా ఆ లక్ష్యం. ఏంటి ఆ లక్ష్యం? దేవుని, పరలోక రాజ్యము, ఆ ఎవర్ లాస్టింగ్ లైఫ్ అనేది మన సాక్ష్యం. వండర్ఫుల్ కదా, బాగుందా పాట? ఇంకోసారి చేద్దామా? మరి వచ్చేయండి, చేసేద్దాం. మరి మన సాక్షి జీవితం బట్టి, మన ఈ టాలెంట్ ని బట్టి, మన యొక్క ప్రతి ఒక్క విషయాన్ని బట్టి మరి దేవుని మహిమపరచాలి కదా. ఎల్లప్పుడూ దేవుని మహిమపరిచే విధిగా మనము జీవిద్దాం పిల్లలు, ఓకేనా? ఇవాళ మన కొరకు కొత్త పాట ఏంటి? ప్రతిరోజు ఉపమానం నేర్చుకుంటున్నాం కదా, ఇవాళ కూడా ఒక ఉపమానం మీ కొరకు రెడీగా ఉంది పిల్లలు. ఏంటా ఉపమానం ఏంటి అనే విషయాలు చెప్పక ముందు ఈ వీడియోలో ఒక వ్యక్తి మన కొరకు వెయిట్ చేస్తున్నారు పిల్లలు. మనతో ఎవరో ఒక వ్యక్తి మాట్లాడుతున్నారు ఈ వీడియోలో. ఏంటంటే ఈ సాంగ్ మొత్తాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు మనకి. స్టోరీ కథలు ఎత్తున్న మొత్తం కూడా దేవుడు ఏ విధంగా ఉపమానం చెప్పాడు అనే విషయాన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆ వ్యక్తి మనకి చెప్తున్నారు. ఆ వ్యక్తి ఎవరు? మీరు వీడియో చూసిన తర్వాత మీరే చెప్పండి, ఓకేనా? Yes or no? ఓకే, వీడియో చూసిన తర్వాత ఈ ఉపమానము ఏంటి, దేవుడు ఏ విధంగా మనతో మాట్లాడుతున్నాడు అనే విషయాలు కూడా మీరు నేర్చుకోండి. ఆ వ్యక్తి ఎవరు అని కూడా నేను అడుగుతాను. తర్వాత చాలా విషయాలు మీకు చెప్పబోతున్నాను, ఓకేనా? Here we go with the video. ఒక ద్రాక్ష తోట యజమాని కొంతమంది పనివారిని కూలికి పెట్టుకోవడానికి ఉదయాన్నే బయలుదేరి వెళ్ళాడు.
అని పిలిచినప్పుడు కొంతమంది పనివారు ద్రాక్ష తోటలో పనిచేయడానికి ఉదయం 6 గంటలకు వెళ్లారు. ఆ యజమానుడు మళ్ళీ 9 గంటలకు వెళ్లి సంత వీధిలో ఖాళీగా నిల్చుని ఉన్న పనివారిని పిలిచి నా ద్రాక్ష తోటలోనికి వెళ్లి పని చేయండి, ఏది న్యాయమో అది మీకు ఇస్తాను అని చెప్పాడు. ఆ విధంగానే చివరిగా 5 గంటలకు కూడా యజమానుడు సంత వీధిలోకి వెళ్లి రోజంతా పని లేక ఖాళీగా ఉన్న వారిని పిలిచి తన ద్రాక్ష తోటలోకి వెళ్లి పని చేయమన్నాడు. సాయంత్రం అయినప్పుడు యజమానుడు తన గృహ నిర్వాహకుని పిలిచి చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు కూలి ఇమ్మని చెప్పగా 5 గంటలకు వచ్చిన వారికి ఒక్కొక్క దేనారం ఇవ్వబడింది. మొదట వచ్చిన వారు అది చూచి తమకు దేనారం కంటే ఎక్కువగా దొరుకుతుందనుకున్నారు, కానీ వారికి కూడా ఒక్కొక్క దేనారమే ఇవ్వబడింది. అందుకు వారు సణుక్కున్నారు. అందుకు ఆ యజమానుడు, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే, నీకెంత ఇస్తానని ఒప్పుకున్నానో అంత ఇచ్చాను కదా, నీకిచ్చినట్లే చివర వచ్చిన వారికి కూడా ఇవ్వడానికి నాకు మనసు కలిగింది, నా డబ్బు నా ఇష్టం, చివర వచ్చిన వారి ఎడలా నా కృప చూపిస్తే నీకెందుకు కడుపుమంటా అని అన్నాడు. ఓకే పిల్లలు, ఎవరొచ్చారు ఎవరొచ్చారు పిల్లలు? వీడియోలో ఒక వ్యక్తి వచ్చి మాట్లాడారు కదా, ఎవరా వ్యక్తి? అన్మ్యూట్ చేసుకున్నా సన్వి. మార్టిన్ లూథర్. మార్టిన్ లూథర్ చూసారా, మార్టిన్ లూథర్ వచ్చి మనకి ఉపమానం చెప్పారు. వా, వండర్ఫుల్ కదా. ఓకే, నచ్చిందా వీడియో? బాగుందా? ఎంతమందికి నచ్చింది? నాతో చూపించండి. అందరికీ నచ్చిందా? ఏం చూడండి, నీకు నచ్చలేదా? నచ్చిందా? ఓకే, వెరీ గుడ్. ఈ వీడియో ఎవరు చేశారో తెలుసా? ఈ పాట ఎవరు రాశారో తెలుసా? అలాగే మార్టిన్ లూథర్ గారికి ఒక మంచి వాయిస్ కూడా వచ్చింది. ఆ వాయిస్ ఎవరిదో తెలుసా? తెలుసా? అన్ని ఒక్కలే పిల్లలు, శాలెం అంకుల్. శాలెం అంకులే ఈ పాట రాస్తారు, ఈ వీడియో కూడా అంకులే చేశారు. చక్కగా గ్రాఫిక్స్, ఒక బొమ్మని మాట్లాడే రూపంలో చేశారు కదా. ఆ, ఎంత చక్కగా ఉంది కదా, బాగుంది కదా. ఇదే ఎలా చేయాలి, ఏంటి ఈ గ్రాఫిక్స్ అన్ని, మనకు కూడా నేర్పించడానికి అంకుల్ సిద్ధంగా ఉన్నారు. ఓకేనా పిల్లలు? ఏంటన్నా జాయ్, రూతిన్ జాయ్, చెప్పండి నాన్న, ఏం కావాలి? చెప్పనా? అక్క స్కూల్కి ఎలా వచ్చావు అక్క? కరోనా రాకుండా ప్రేయర్ చేయరా. ఓకే నాన్న, చేస్తాము. ఓకే,
అయితే మనం వీడియో చూసాం కదా, వీడియోలో మార్టిన్ లూథర్ గారు మాట్లాడారు. అలాగే నిన్న వీడియో చూసాము, ఒక మంకీ మాట్లాడింది. అలాగే చాలా చాలా రకాలుగా గ్రాఫిక్స్ మనతో మాట్లాడుతున్నాయి కదా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. ఇవన్నీ కూడా మనం నేర్చేసుకుందామా? మరి ఇంట్రెస్ట్ ఉందా మరి నేర్చుకోవడానికి? అంకుల్ మనకి నేర్పించడానికి సిద్ధంగా ఉన్నారు పిల్లలు. రెడీయా? అందరికి ఇష్టమేనా? వెరీ గుడ్. అయితే మేము రాబో రోజుల్లో దేవుడు ఇలాంటి విషయాల్లో కూడా వాడుకోబోతున్నాడు పిల్లలు. సూపర్ వండర్ఫుల్, కంగ్రాచులేషన్స్. ఓకే అక్క, హలో పిల్లలు. సామక్క ప్రైస్ ది లార్డ్. నిమ్మక ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్ అందరికి. సామలమ్మ ప్రైస్ లార్డ్. అమ్మా అన్న ప్రైస్ లార్డ్ అన్న. ఓకే పిల్లలు, చాలా 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 మంచి ప్రోగ్రామ్స్ మనం నేర్చుకోబోతున్నాం కదా పిల్లలు. మీకు హాలిడేస్ తొందరగా వచ్చేస్తున్నాయి కదా, బాగా బాగా మనం బోల్డ్ ఎక్స్పెరిమెంట్స్ కూడా చేసేయచ్చు. అంకుల్ ఎప్పుడు మాకు నేర్పిస్తారు అప్పుడు మనం నేర్చుకుందాం పిల్లలు, సరేనా? ఓకే, మరి రేపటి గురించి మీరు ఏం ప్రిపేర్ అయ్యారో మరి మాకు ఇప్పుడు చెప్పొద్దు, ఎందుకంటే మాకు చెప్పొద్దు కానీ అందరూ వినేస్తారు కదా. రేపు టాలెంట్ టెస్ట్ ఉంది కదా పిల్లలు, కాబట్టి మరి మీరందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. రేపు వచ్చేసి మాకు చూపించాలి ఒక్కొక్కరికి 5 మినిట్స్ పిల్లలు, సరేనా? ఆ 5 మినిట్స్ లో మీరు ఏం చేయగలరో అది చేసేద్దాం. ఇప్పుడు చిన్ని తమ్ముడు విలియం చక్కగా ఒక పాట పాడారు కదా, అది 5 మినిట్స్ ఏం పడుతుంది పిల్లలు? 3-4 మినిట్స్ లో అయిపోద్ది. అంటే మీరు 5 మినిట్స్ లో మేము ఏం చేయగలం అనుకుంటున్నారేమో, 5 మినిట్స్ లో ఏమన్నా చేయొచ్చు పిల్లలు. కాబట్టి మీరు చక్కగా ఏం చేయగలరో చేయండి. ఒకవేళ ఈ ఐటమ్ చేయడానికి ఖచ్చితంగా టైం కావాలి అని అనుకుంటే మేమే దాన్ని మీకు పొడిగిస్తాం, సరేనా? కాబట్టి మీకు ఏదైతే దేవుడు తలాంతరిస్తాడో దాన్ని మీరు ఈ రోజు సద్వినియోగం పరచుకోండి, రేపటి దినాన్ని మాకు చూపించాలి. ఓకేనా? ఓకే, గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. ఈ రోజు ఏం జాయిన్ చూసారా మీరు? యూనిఫామ్ తో వచ్చి కూర్చుని పోయాడు. చేతిలో ఏంటో పట్టుకొని కూడా ఉన్నాడు, బుద్ధి బుద్ధిగా ఉన్నాడు, బొద్దు బొద్దుగా ఉన్నాడు ఇందులో యూనిఫామ్ లో. పిల్లలు మీలో రేపటి టాలెంట్ టెస్ట్ కి ఎంత మంది రెడీగా ఉన్నారు ఒకసారి థమ్స్ అప్ చెయ్యండి. ఎందుకంటే నేను వద్దులే వాళ్ళు ఉన్నారులే, నేను వద్దులే వాళ్ళు ఉన్నారులే, వాళ్ళు చేస్తారు అనుకోండి, ఎవరూ చేయలేదు అనుకోండి, నిమ్మక్కే చెయ్యాలి ఇంకా. నిమ్మక్క, ప్రజ్వలక్క, మిన్ని అక్క, బెన్నీ అన్న, చిన్నోళ్ళు కదా. జ్యోతి రెడీగా ఉంది, సెలీనా రెడీగా ఉంది. అక్క నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాను ఆల్రెడీ. ఎప్పుడు? నేను ఈ టాలెంట్ టెస్ట్ లో నాకేమన్నా టైం వచ్చింది అనుకోండి, మరి నేను కూడా చెయ్యాలి కదా, అందుకని నేను ఆల్రెడీ ప్రాక్టీస్ చేసేసాను. మీరే చేసేయండి మొత్తం అంతా. అది ఇక్కడే ఎక్కడో పెట్టాను, అది చూపిస్తా. ఇంకా చూపించినా నాకు రెడీయా? ఖుషి జోషి చూపిస్తున్నారా రేపు మీ టాలెంట్? చూపించండి థమ్స్ అప్. థమ్స్ అప్ చూపించాలి, వీడియోస్ ఆన్ చేయాలి. అగో చూసావు, ఇలా అంటున్నారు వాళ్ళు, ఇలా ఇలా అంటున్నారు. ఎవరు? ఖుషి జోషి. వాళ్ళకి బోల్డ్ టాలెంట్స్ ఉన్నాయి, ఎందుకంటారు ఖుషి హీరో ఏంటి సంగతి? ఈ నైట్ సరిపోద్ది మీకు, ప్రిపేర్ అవ్వండి. ఒకసారి చెప్పే వాళ్ళకి శ్రేష్ట, నీకు తెలుసా? శ్రేష్ట నీకు తెలుసా తెలీదా? సరే పిల్లలు, మరొక్కసారి అందరు వినండి పిల్లలు, అందరు వినండి. మనకి నేను ఎక్కడ పెట్టాను తెలియట్లేదు. మనకి చాలా చాలా టాలెంట్స్ ఉంటాయి కదా పిల్లలు. మా తమ్ముడు ఏం చేసాడు తెలుసు? చిన్నప్పుడు మట్టి ముద్ద, కొబ్బరి చెట్టు దగ్గర ఉన్న మట్టి తీసుకొని దాన్ని చక్క ముద్ద చేసి దాంట్లో సైకిళ్ళు, స్కూటర్, లారీలు ఏంటేంటో చేసేవాడు పిల్లలు మా తమ్ముడు. భలే ఉండేవి అలా చేస్తుంటాయి, ట్రక్ కదా, ఎద్దుల బండి, ఇంకేమో ఏం గుర్తొస్తాయి, చాలా వెరైటీ వెరైటీలుగా చేసుకునేవాడు పిల్లలు. అందరూ అలా ఆడుకుంటారు కదా సరదాగా, అగ్గిపెట్టితో కూడా ఏవో చేసుకునేవాడు పిల్లలు. అలాగే మీరు కూడా ఏదైనా
ఒక పనికిరాని వస్తువుతో మంచి అందమైనదన్న తయారు చేయొచ్చు. మీకు వచ్చిన దాంట్లో ఏదైతే బాగుందో నాకు దేవుడి తలాంత ఇస్తాడు, నాకు ఇది నేర్పిస్తాడు, నేను నేర్చుకున్నాను, నేను అది చెయ్యాలి అని అనుకున్న వాళ్ళు ఏదైనా కానీ చేయొచ్చు. మీరు పాట అయినా పాడచ్చు, ఇన్స్ట్రుమెంట్స్ వాయించచ్చు, డ్రాయింగ్ చేయొచ్చు, ఏదైనా కొంతమంది జిమ్నాస్టిక్స్ వస్తాయి కదా అట్లా చేయొచ్చు. ఏదైనా నేనే ఇది అని ఏమి పాయింట్ అవుట్ చేయట్లేదు పిల్లలు. మీకు నచ్చింది, మీకు వచ్చింది, మాకు తెస్తే చాలు 5 మినిట్స్ లో పావని యొక్క పిల్లలతో సహా. మీకు వచ్చింది, మీకు నచ్చింది చేయడమే సరేనా? చేస్తారా? చేస్తాం అక్క. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్. మీకు ఏది వచ్చానుకుంటే అదే చేయండి. ఒక యాక్షన్ సాంగ్ అయ్యచ్చు, మెమరీ వాల్స్ ఎక్కువగా చెప్పచ్చు, పాటలు ఎక్కువగా పాడచ్చు, ఏది చేసినా గానీ మీ ఇష్టం పిల్లలు. అందులోనే మీరు బెస్ట్ అనిపించుకోవాలి, ఏం చేస్తే అది అంతే, దాంట్లోనే పాయింట్స్ పడతాయి. నువ్వు క్లాప్స్ కొట్టేసిన తర్వాత వావ్ అంటావు కదా, అలాగని వాళ్ళందరూ అందరూ అలాగే అంటాను అక్క. రేపు కొత్త క్లాప్స్ వస్తాను నేను, మొన్న ఒక క్లాప్స్ నేర్పించాం అక్క మేము వీళ్ళకి. చూసాను చూసాను. అలాగే పిల్లలు రేపు కూడా కొత్త క్లాప్స్ వద్దాం సరేనా? 1, 2, 1, 2, 3. అర్థమైంది కదా పిల్లలు మీ అందరికి కూడా? సాయి కుమార్ అండ్ టీమ్, ఓకే. సాత్ పట్టుకున్నాం, మరి ఏమైనా చేస్తావా? థమ్స్ అప్ థమ్స్ డౌన్ సన్నీ? సన్నీ ఏంటి సంగతి నీ, నువ్వు మాట్లాడట్లా సన్నీ, నేను కనిపిస్తాను కదా? ఏం చేయాలనుకుంటున్నావు, రెడీ అవుతున్నావా? అవుతున్నానక్క. అది ఓకే, ఇంకా అందరు రెడీ అయిపోతున్నారని అనుకుంటున్నాను. ఓకే, మరి మెమరీ వర్క్ చెకింగ్ వెళ్ళిపోదాం, లేట్ అయిపోతున్నాం, టైం అయిపోతుంది కాబట్టి సరేనా? పిల్లలు మీ హోంవర్క్స్ గబగబా చూపించండి, ఇప్పటికే చాలా టైం అయిపోయింది. నిన్న మరి ఏం చేస్తుంటారు వీళ్ళు నిన్నటిది? ఏం చేయాలి, ఏమైనా చేసావా? జోయలన్నా పెట్టింది, ఏమి చేయలేదా? ఫైన్, నో ప్రాబ్లం. అద్వితీయ జోషి, ఓకే, ఎవరు చేశారో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి, అది బెటర్ ఏమో. చేశారా మీరు హోంవర్క్? చేశారా? హ్యాపీ చేయొచ్చింది ఒక్కతే, ఇంకా సండి హ్యాపీ సండి ప్రైజ్ చార్లెస్ కూడా. ఓకే చార్లెస్, వెరీ గుడ్ నానా. అన్న వచ్చాడా? జోయల్ అని వచ్చాడా? చార్లెస్ రీనేమ్ చేసుకోమా. ఓకే, గాడ్ బ్లెస్ యు. థాంక్యూ అక్క, ప్రేయర్ లలడ. థాంక్యూ అక్క, లలడమా. నైస్, వెళ్ళిపోదాం, ఫాస్ట్ గా వెళ్ళిపోదాం, అక్కకి టైం ఇచ్చేద్దాం. ప్రజల అక్క, హలో. Yes అక్క, మీ వీడియో ఆన్ చేయమని. వెరీ నైస్, బాగుంది. ఓకే అమ్మా, హదస్ వద్దాం. రావట్లేదా? ఓకే, గాడ్ బ్లెస్ యు అమ్మా. బాగుంది. యోసెఫ్ని వాళ్ళ బ్రదర్స్ గుంటలో వేసేస్తారు, తర్వాత తీసి అమ్మేస్తారు. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. మెమరీ వన్స్ రాసా? అవునక్క, గ్లాస్ ఇక్కడ రాసాను. ఓకే ఓకే, బాగుంది. మత్తయి సువార్త 7:12 కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రము
దీని ధర్మశాస్త్రం ద్వారా ప్రవక్తలకు ఉపదేశం ఉపదేశమై ఉన్నది. మత్తయి సువార్త 7:12. ఓకే, గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. మీకు మెమరీ వర్స్ రాకపోతే చూసి చదివండి అన్న. ఓకే, ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. Hi Joy. Interest now. Praise the Lord, Akka. Praise the Lord, Akka. Praise the Lord, Akka. Praise the Lord, Akka. Interest kara inka. Home Akka. Aipoyindi ya mee camps anni? Okay. Home Akka. Home Akka idi. చాలా బాగుంది. చెప్పండి. మీకు ఏమి చేయాలని మీ గోల్డ్లో అలాగే మీరును వారికి చేయిది. మత్తయి వార్త 7:12. Okay, Nana. God bless you. Thank you, Akka. Praise the Lord, Akka. Thank you, Akka. Praise the Lord, Akka. Thank you, Akka. Praise the Lord, Akka. Praise the Lord, Nirmala, Akka. Praise the Lord, Nana. Nee voice vastundi ikkada Rohini Akka kanipistundi naaku. Praise the Lord. Praise the Lord, Akka. Okay, bondi. Very nice. తెలియన ప్రేయర్ పాయింట్ ఏంటి చెప్పు ఒకసారి. ఏంటిది ప్రేయర్ ఫర్ 500 ప్రోగ్రామ్ అక్క? అయ్యో నేను పాయింట్ మార్చాను చూడలేదా? ఎవరు రాశారు పాయింట్? 500 డేస్ అని ఇచ్చానా? ఒక స్పెసిఫిక్ పాయింట్ ఇచ్చాను. సతీష్ అంకుల్ నుంచి అక్క. వెరీ గుడ్, వెరీ గుడ్. Very good, Nana. God bless you. మహానటుడు పరిశుద్ధుడు నిత్య నివాసులను అయిన వాడు. యెషయా 57:15. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యు. అయితే తర్వాత జోయల్ అన్నయ్య కూడా చెప్పాడు కదమ్మా, అది రాయలేదా? నేను సాటర్డే సండే రాయలేదు అక్క. అవునా? నో ప్రాబ్లం. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యు. ఓకే ఓకే, గాడ్ బ్లెస్ యు నాన్న. థాంక్ యూ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. కావున మనుషులు మీకు ఏమి చేయవాలనని కోరుదురు, అలాగునే మీరు చేయుడి. ఇది ధర్మశాస్త్రం నందు ప్రవక్తుల ఉపదేశమునై ఉన్నది. మత్తయి 7:12. ప్రైజ్ ది లార్డ్. ఓకే, గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్ అక్క. Praise the Lord. Namari Vasaka.
రాసుకో కింద డోయల్ అన్నయ్య అని నేను మరి వాసి చెప్తానక్క. కావున మనుషులకు మీరు మనుషులు మీకు ఏమి చేయవాలని మీరు కోరదు దూరం అలాగుననే అందులో ఉంటుంది మీరును వారికి చెయ్యుడి. మత్తయి సువార్త 7:12. వెరీ గుడ్ నానా. అది ఆల్రెడీ ఇందులో ఉన్నదని చూడు ప్లీజ్. ఒకటి ఇంకా ఇంకా ఎవరు హోంవర్క్ చూపించడానికి ఒకసారి హ్యాండ్ రేస్ చేయండి. హ్యాపీ ఉంది ఎక్కడ చూడు. హ్యాపీ జాయిన్ లిల్లీ విలియం అన్మ్యూట్ చేసుకో తల్లి. కావున మనుషులు ఏమి చేయవలననిది మీరు కోరుదురో అలాగునే వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రము ప్రవర్తన అపదేశములను ఉన్నది. మత్తయి 7:12. ఇందాక చార్లెస్ ఏం చెప్పాడు మెమొరీవల్స్ ఫ్రెండ్స్ ఎంతమ్మా మత్తయి 7:12 కదా. చార్లెస్ నువ్వేం చెప్పావు రిఫరెన్స్? 7:12 అంతేనా? ఇందాక కూడా అదే చెప్పావా? అవునక్క. ఓకే 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 నాన్న. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ చార్లెస్. ప్రైజ్ ద లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. విలియమ్స్. విలియం నీ వాయిస్ రావట్లేదు. నీ వాయిస్ రావట్లేదు అన్న. మళ్ళీ అన్మ్యూట్ చేసుకో. మాట్లాడు. ఒకసారి లీవ్ అయిపోయి మళ్ళీ రా. ఓకే ఇంకా ఖ్యాతి ఉంది పేరు. ఖ్యాతి లిల్లీ కూడా ఉన్నారు. స్కూల్ ఉంటేనే పడుకోకుండా బాగున్నట్టుంది నీ ఫేస్. లేదంటే పాపం నిద్ర మత్తులో వచ్చి కూర్చుంటున్నావు. ఖ్యాతిని ఏం సంగతి? ఏం చేస్తావా నువ్వు? ఏం చేయాలనుకుంటున్నావు మనుషులకు చెప్పు. కావున మనుషులు మనుషులు మీకు ఏం చేయవాలనని మీరు కోరుదురు అలాగే మీరు వారికి చూడి చేరి. ఇదే బ్రహ్మశాస్త్రము. ఓకే ఖ్యాతి, అలా గుంటలో పడేసినప్పుడు ఆ కోట్ ఉందా? ఆ కోట్టే పడిపోయాడు గుంటలో. అయ్యో ఖ్యాతి చిన్నపిల్లడు కదక్క. అది మా హీరో చేయలేదు. మా హీరో చేస్తే అక్క అలా చెయ్యకపోనక్కా.
ఇంకా ఎవరో చేశారు అందుకనే అలా పడిపోయాడు తెలుసా. జ్యోతకి మా హీరో అయితే అలా కోట పడిపోడు కదా హీరో. ఓకే చెప్పండమ్మా నెక్స్ట్. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురు అలాగునే మీరును వారికి చేయుడి. ఇదే ధర్మశాస్త్రము ప్రవర్తన ఉపదేశమునది ఉపదేశమునది మత్తయి 7:12. హోంవర్క్ అక్క. ఇలా వెనక్కి తిప్పి అది అలాగేసి ఒక సూపర్ హీరో బతికించారు. వేసుకెళ్ళాడక్క. కావున మనుషులు మీకు ఏమి చేయవాలని మీరు కోరుదురో మీరును వారికి చేయుడి. ఇదే ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. రిఫరెన్స్ మత్తయి 7:12. ఓకే వెరీ గుడ్ నానా. బాగుంది. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్. ఇంకా హీరోకి అర్థం కాలేదు ఏంటో రంగురంగులుగా చూపిస్తున్నాడు. సతీష్ శంకుల గురించి రాశాను అక్క. అక్క మెమరీస్ అండ్ ప్రేయర్ పాయింట్స్ అక్క. గుంటలో పడలేదు ఇంకా పైకి పొర్రెత్తి చూస్తున్నాడు అక్క. అన్నయ్య నన్ను తీసే అన్నయ్య అన్నయ్య నన్ను తీసే అన్నయ్య బయటకు అంటున్నాడు. బుర్ర పైకి ఇట్టాడు దించడు బరి కిందకి. ఓకే గ్లాస్ బట్టి మనం చెయ్యాలి సరేనా. ఆ సైజుని బట్టి దాన్ని చేసుకోవాలి. ఓకే గాడ్ బ్లెస్ యూ. బాగుంది. కావున మనుషులు మీరు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగే మీరును వారిని చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. మత్తయి 7:12. ఓకే గాడ్ బ్లెస్ యూ. సూపర్ గా చెప్పారు. బాగుంది. పవన్ యొక్క పిల్లలు అయిపోయారా? అయ్యో అప్పటి వరకు నువ్వు మౌనంగా ఉండవలసినదే. కొంచెం చూపించేస్తే నీ హోంవర్క్ చూపించేస్తే పోనీ. బాగా పాడవు విలియం. వెరీ గుడ్, ఎక్సలెంట్. అడగాలి పాడవు. ముందే తాడుకొచ్చారు. ఇవన్నీ మీరు మళ్ళీ 500 డేస్ కి కర్మల్ క్యాంపస్ కి పట్టురావాలి. మీరు అక్కడ చూపించాలి. నడిపేస్తున్నారా? చెప్పేసినప్పుడు నలిపిందక్క అంతే.
భలే ఉన్నారా మీ జల్ల ఒకటి పైకి మనుషులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో అలాగునే మీరును వారికి చేయుడి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 12వ వచనము. అక్కడ Praise the Lord. God bless you. Boss. Super super. Kalma chittanana. Very good. Me takka paavani akka. Takka shortcut chesi. Chinnaga chala baa chepparu. Okay akka. Okkasari pedda vachanalu vachinappudu meeru ala chinnaga chesi cheppandi. Chala baagundi. Very good. God bless you nana. Hello boss. Praise the Lord. వరన్ చూపిస్తావా చూపిస్తావా ఉందా నీ దగ్గర ఏమి రాయలేదు అక్క అయ్యో చూసి చెప్పండి రెడీ అయిపోయావా మరి రోజుకి నీ మాట విన్నాను నేను అబ్బా సూపర్ ఏమి రాయకపోయినా పర్లేదు నువ్వు మాట్లాడవు వెరీ గుడ్ వరన్ ఎప్పుడు సూపరే మొన్న ఎంత అతరగొట్టాడు అసలు ఆ రోజు రేపు ఏం చెప్తున్నావు టాలెంట్ షోలో ఏమిస్తున్నావు మాకు రేపు పొద్దు పొద్దు చూస్తా ఉన్నాడు అక్క కదా బైబిల్ బుక్ అక్క బైబిల్ బుక్ నేమ్స్ ఎక్సలెంట్ సూపర్ సూపర్ ఎన్ని మినిట్స్ లో నువ్వు చెప్పగలవో చూస్తాం లెక్క అంత ఫాస్ట్ చెప్పాలి సరేనా అది నీ టాలెంట్ అన్నమాట ఓకే గాడ్ బ్లెస్ యు నానా ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే నిమ్మక ఇంకొకసారి అనౌన్స్ చేసేయండి రేపటి కోసం పిల్లలు అందరికి ప్రైస్ ప్లాట్ చాలా 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 బాగా చేశారు మీరందరూ కూడా అయితే రేపటి దినాన రాబోతుంది కదా పిల్లలు 9వ తారీఖున 9th ఫిబ్రవరి 9th ఏంటి అంటే ఒక స్పెషల్ డే టాలెంట్ షో కదా మరి ఇంతవరకు మీకున్న టాలెంట్స్ ఏంటో అసలు మాకు ఏమీ తెలియదు పిల్లలు మీకు ఏం వచ్చో కూడా మాకు అర్థం కాలేదు అందుకనే మీ కొరకు ఒక టాలెంట్ షో ఏర్పాటు చేశాం కాబట్టి మీకు మీకు వచ్చిందే దేవుడు మీకు ఏం నేర్పించాడో అదే నాకు ఇది చాలా బాగా వచ్చు అనుకున్నదే మీరు మాకు చూపించండి పిల్లలు అది ఎలాంటి అయినా పర్వాలేదు ఒక సబ్జెక్ట్ అయినా పర్వాలేదు ఇన్స్ట్రుమెంట్స్ అయినా పర్వాలేదు ఒక మిమిక్రీ అయినా పర్వాలా ఒక సింగింగ్ అయినా పర్వాలా ఏదైనా ఒక ఆర్ట్ కానీ ఏదైనా మీ ఇష్టం పిల్లలు మీకు నచ్చింది మీకు వచ్చింది ఇక్కడ చేయండి అయితే మీకు ఇచ్చేది ఓన్లీ 1, 2, 3, 4, 5 మినిట్స్ మాత్రం ఇస్తున్నాం ఒకవేళ మీరు చేసే దానికి ఇంకా ఇంత టైం ఖచ్చితంగా అవసరము అనుకున్నప్పుడు దాన్ని పెంచుతాం ఓకేనా కాబట్టి మీకు ఇచ్చిన 5 మినిట్స్ దాన్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ అందరికి ఇట్లా అయిపోతుందంటే నెక్స్ట్ టైం మేము ఎక్కువ టైం పెట్టడానికి మేము చూస్తాం పిల్లలు అంటే అప్పుడు మనం టైం 4 o'clock పెట్టేసుకోవాలి 4:30 కాకుండా అట్లా ముందుకు పెట్టుకుని టైం జరుపుకొని మీకు టైం ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మనకున్న ఆ కొంచెం టైంలోనే అందరూ చూపించాలి కాబట్టి మీకు 5 మినిట్స్ ఇస్తున్నాము ఈ 5 మినిట్స్ లోనే మీకు ఇచ్చిన టాలెంట్స్ ఏంటో బయట పెట్టారు పిల్లలు అప్పుడు దేవుడు మిమ్మల్ని 60వ అంతులుగా 30వ అంతులుగా 60వ అంతులుగా 100వ అంతులుగా మిమ్మల్ని దీవించడానికి ఇష్టపడుతున్నారు పిల్లలు కాబట్టి మీకు అందరికి కావాలా అన్ని బ్లెస్సింగ్స్ కావాలా పిల్లలు ఇన్ని బ్లెస్సింగ్స్ కావాలి కదా కాబట్టి మనం బాగా బాగా వేసే మనకి ఏం చెప్పాడో అవి మనం ఇక్కడ చేసేద్దాం నేర్చుకుందాం నేర్పించేద్దాం ఓకే బాయ్ పిల్లలు గాడ్ బ్లెస్ యు నానా ఈ రోజు మన మధ్యలోకి ఎవరు వస్తున్నారంటే అక్క తెలుసా అక్క ఎవరక్క ఎవరు వస్తున్నారంటే ఒక అమ్మాయి వస్తుంది కదా ప్రతిరోజు ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఉంటది ఆమె స్టార్టింగ్ నుంచి ఉంటారు ఎవరు పిల్లలు ఒకళ్ళు పొడవు జడు ఉంటది అక్క పొడవు జడు ఉంటది ఇలాగ అంటూ వేస్తుంటారు ఇలా ఇలా ఇలాగ అంటూ పొడవ జడేసుకుని స్టార్టింగ్ మన మన స్టేట్ కాదు కదా కాదు నేను ఒక పేరు పెట్టాను దానికి పెట్టావా అర్థమైందా పిల్లలు మన మధ్యలోకి వస్తుంది ఇప్పుడు ఎక్కే
కేరళ కుట్టి నిన్నే అక్క మన దగ్గరకు వచ్చేసారు. ఏం చెప్తారు ఏంటో మనం చూసేద్దాం. కుట్టి అంటే అర్థం ఏంట మలయాళంలో? కుట్టి అంటే కుట్టి అంటే గర్ల్ అంటే పాప. ఓహో, ఒక అమ్మాయి. అమ్మాయి ఓకే. కేరళ పిల్లల్ని చిన్న పిల్లలు అందరూ కుట్టి ఉంటారు. అబ్బాయిని అబ్బాయిని కుట్ట కేరళ కుట్ట పక్కన ఉన్నాడు. వెళ్ళట అమ్మ లక్ష్మి ఎప్పుడు చెప్పు నాకు చెప్తానక్క. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా అందరూ? ఇంత బాగున్నారా? ఇంత బాగున్నారా? ఇంత బాగున్నారా? ఇంత బాగున్నారా? ఇంత బాగున్నారా? చాలా బాగున్నారా? చాలా చాలా బాగున్నారా? వావ్. అయితే మనం లెసన్కి వెళ్దామా? ఇందామా మన ఇవాళ దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు మనతో, ఏంటి విషయాలు చూద్దామని రెడీగా ఉన్నారా? మీ వీడియోస్ ఓపెన్ చేసుకున్న పిల్లలు నేను మిమ్మల్ని మీరేం వింటున్నారు మీరేం చేస్తున్నారు అన్ని చూడాలనుకుంటున్నాను. ఏంజోయల్ సన్వి హద్దస జ్యోతి కృష్ణ ఓరేన్ అరుణ్. ఇంకెవరు? అరుణ అక్క ఉన్నారు కదా, దెన్ ఎవరు ఉన్నారు పిల్లలు? అందరూ ఓపెన్ చేసుకోవాలి ఫాస్ట్ గా. అలంకృత కనబడలేదు, వచ్చినప్పటి నుంచి వీడియో ఆఫ్ లో ఉంది. ఓకే, వెరీ వెరీ గుడ్ పిల్లలు, సూపర్. మీరు అందరు కూడా గుడ్ గర్ల్స్ అండ్ గుడ్ బాయ్స్. మళ్ళీ దేవుడి మాట వింటారని మీరు ప్రూవ్ చేస్తారు కదా. వెరీ గుడ్, సూపర్. అయితే మన లెసన్ లోకి వెళ్ళిపోదామా? రెడీగా ఉన్నారా? లెసన్ వినాలంటే మనం ముందుగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుని అడిగేద్దామా? మరి వచ్చేయండి మరి మీ పొజిషన్స్ కి. 1, 2, 3 అందరు కూడా కళ్ళు మూసుకోవాలి. ఖ్యాతి. ఓకే, గుడ్ పిల్లలు. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి ప్రభా, ఈ సమయం బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరలా మేమందరం కూడా ఇలాగున్న చేరి నీ సండే స్కూల్గా తండ్రి ప్రభా నీ నామాన్ని నిన్ను మహిమపరచుటకు సహాయం దయచేసినందుకు వందనాలు. మరి ఈ సమయాన మేము నైనా ప్రభా నీ వాక్యం ద్వారా నీవు మాతో ఏం మాట్లాడుతున్నావు విననై ఉంటుండగా నైనా ప్రభా నన్ను నిచ్చే సమర్పించుకుంటున్నాను తండ్రి ప్రభా. నీవే మాట్లాడమని నా ద్వారా తండ్రి నీవు ముందుని నడిపించమని నీ బిడ్డలకు నైనా బోధించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యము వారి హృదయాల్లో విత్తబడి నైనా నూరంతులుగా నైనా ఫలించుటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ విధంగా మమ్మల్ని నడిపిస్తున్న విధాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ నీకే సమస్త ఘనత మహిమస్తులు ప్రభావం చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. 3, 2, 1. ఓకే పిల్లలు, హ్యాపీగా ఉన్నారా మీరందరూ? ఎందుకని హ్యాపీగా ఉన్నారు? హ్యాపీ, నువ్వు హ్యాపీ పేరు పెట్టుకున్నావు కదా, ఎందుకని హ్యాపీ అని ఉన్నా? వై సో యు ఆర్ సో హ్యాపీ? చెప్పనా చెప్పరా నానా, నువ్వు హ్యాపీగా ఉన్నావా? ఉన్నానక్క. చాలా హ్యాపీగా ఉన్నావా? ఉన్నానక్క. నువ్వు హ్యాపీగా ఉండడం కారణం ఏంటి? దేవుని కృప వల్ల అక్క. దేవుని కృప వల్ల హ్యాపీగా ఉన్నావా? వా, వండర్ఫుల్. ఇంకా ఇంకెవరు హ్యాపీగా ఉన్నారు? లిల్లీ, నువ్వు హ్యాపీగా ఉన్నావా? ఉన్నానక్క. ఎందుకు హ్యాపీగా ఉన్నావు? ఏసై కృప వల్ల హ్యాపీగా ఉన్నావా? వండర్ఫుల్ నానా. అయితే మనం అందరం కూడా ఇలాగ హ్యాపీగా జాయ్ఫుల్ గా లైఫ్ అంతటిని ఇంత హ్యాపీగా మనల్ని స్పెండ్ చేస్తూనే ఉన్నాం కదా. మనము ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం, మార్నింగ్ చూస్తున్నాం, మధ్యాహ్నం చూస్తున్నాం, ఈవినింగ్ చూస్తున్నాం, టైం అంతా రన్ అయిపోతున్నాయి, మనం పనులన్నీ చేసుకుంటున్నాం, అన్ని విషయాలు ఉన్నాయి గడిపేస్తున్నాం కదా. అంతా కూడా దేవుని కృప, క్షేమము, భద్రత కదా పిల్లలు, అవునా?
ఈ దేవుడు మన జీవితాల్లో ఎన్నో ఎన్నో క్రియలు చేశాడు. ఇప్పటి వరకు మనం బ్రతికి ఉన్నామంటే ఆయన కృప, ఆయన క్షేమం, ఆయన భద్రత కదా. ఇవాళ మనతో కూడా దేవుడు అట్లాంటి విషయంలో మీరేం చేయాలి, దేవుణ్ణి మీరు ఎలాగా మీరు ప్రేస్ చేయాలి అనే విషయాన్ని దేవుడు మనతో చెప్పనే ఉన్నాడు. పిల్లలు, మీ అందరి దగ్గర మీ బైబిల్స్ ఉన్నాయా? అందరు చూపించండి మీ బైబిల్స్. షో యువర్ బైబిల్స్. వెరీ గుడ్ నాన్న. మళ్ళీ మీరు వీడియోస్ ఆఫ్ చేసేసుకున్నారు. వెరీ బ్యాడ్ చిల్డ్రన్. మీరు గుడ్ గర్ల్స్ అండ్ గుడ్ బాయ్స్ అనుకుంటే మీరు బ్యాడ్ బ్యాడ్ గర్ల్స్ అండ్ బ్యాడ్ బ్యాడ్ బాయ్స్ అయిపోతుంది. నెక్స్ట్ ఏమో బ్యాడ్ 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 గర్ల్స్ బ్యాడ్ 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 బాయ్స్ అయిపోతుంది. అంతేనా? గుడ్ గర్ల్స్ అండ్ గుడ్ బాయ్స్ అంటే వెరీ వెరీ గుడ్ గర్ల్స్ వెరీ వెరీ గుడ్ బాయ్స్ లాగా ఉండాలి. అంతేనా? ఓకే, వెరీ గుడ్ పిల్లలు. మీరందరూ మీ బైబిల్స్ ఓపెన్ చేసేయండి. లూకా సువార్త 7:16. గాస్పెల్ అకౌంట్ టు జాన్ చాప్టర్ 7:11-16 పిల్లలు. పేజ్ నెంబర్ చెప్తున్నాను చూడండి, న్యూ టెస్టమెంట్ లో 57. ఓకే, చదువుతున్నాను చూడండి పిల్లలు. అందరూ భయాంకాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని దేవుడు తన ప్రజలకు దర్శనము గ్రహించి దర్శనం అనుగ్రహించి ఉన్నాడని దేవుడు దేవుణ్ణి మహిమపరిచి. విన్నారా? ఎందుకు వాళ్ళందరూ దేవుని మహిమపరిచారు? ఏంటి అక్కడ ఏం కార్యం జరిగింది? దేవుడు ఏం కార్యం చేశాడు అని విషయాలు చూద్దామా? రెడీగా ఉన్నారా వినడానికి? ఓకే పిల్లలు, మనము నేను వచ్చినప్పుడు అలా కూడా దేవుడు మనిషి రూపంలో, ఏసయ్య ఒక మానవ రూపంలో మన మధ్యకు వచ్చి ఆయన చేసిన అద్భుత కార్యం పెద్దగా చేయలేదు. ఆశ్చర్య కార్యం పెద్దగా అన్ని కనిపించిపోతున్నాయి. ఒక్క నిమిషం అక్క. ఓకే ఓకే పిల్లలు, ఏసయ్య ఎన్నో ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు అని చేస్తూ ఉన్నాడు కదా. అవన్నీ మనము నేర్చుకుని వచ్చాం కదా. ఇవాళ కూడా మనము ఆయన చేసిన ఒక గొప్ప అద్భుత కార్యం, ఒక ఆశ్చర్య కార్యాన్ని మనం చూడబోతున్నాం. అది ఎక్కడ, ఎలా జరిగింది, ఎవరికి జరిగిందో చూసేద్దామా? రెడీగా ఉన్నారా? ఓకే సూపర్ పిల్లలు. అయితే మీకు దేవుడు మంచి ఇల్లునిచ్చారు కదా. మీరు అందరు ఇంట్లోనే ఉన్నారు కదా. ఇప్పుడు ఇంట్లోనే ఉన్నారా? అందరు ఇంట్లోనే ఉన్నారు. మంచిగా ఇంట్లో ఉండడానికి మనము మనం పడుకోవడానికి బెడ్ ఇచ్చాడు, ఇంట్లో మంచి ఫ్యామిలీని ఇచ్చాడు, అన్ని విషయాలన్నీ ప్రొటెక్ట్ చేయడానికి మంచి ఇల్లుని ఇచ్చాడు కదా దేవుడు మనల్ని. మనం ఒకవేళ ఇల్లు లేకపోతే మనం బయట ఎక్కడ నివసించలేము. వర్షాలు పడిపోతే, వర్షాలు వరదలు అన్ని వస్తాయి, ఆ టైంలో మనం ఏం చేయగలుగుతాం? ఏమి చేయలేం కదా. మనం ఎంత ప్రొటెక్షన్ ఇచ్చి దేవుడు మనకి ఎంత మంచి ఇల్లుని ఇచ్చాడు, ఆ ఇంట్లో మనము సురక్షితంగా ఉన్నాం కదా. అయితే మీరు ఇంత మంచి ఇచ్చి ఇల్లుని ఇచ్చిన ఇంత మంచిగా ప్రొటెక్షన్ ఇచ్చిన దేవునికి ఎప్పుడైనా మహిమపరిచారా? ఎవరైనా మహిమపరిచారా పిల్లలు? దేవా నాకు మంచి ఇల్లుని ఇచ్చావు, మంచి పేరెంట్స్ని ఇచ్చావు, మంచి ప్రొటెక్షన్ ఇచ్చావు, ఏ ఆ వరదలు వచ్చినా, ఏ రెయిన్ఫాల్ వచ్చినా, ఏమైనా కానీ ఏ ఆపద రాకుండా మేము సురక్షితంగా ఉన్నాము అని దేవుని కృపను ఎప్పుడైనా గ్రహించారా పిల్లలు? గ్రహించారా? మీరు ఎప్పుడు రోజు వాటర్ తాగుతారు కదా, ప్రతిరోజు వాటర్ తాగుతారు కదా. వాటర్ చాలా యూస్ఫుల్ కదా మనకి. వాటర్ తాగడానికి యూస్ఫుల్, వంటలు చేయడానికి, స్నానం చేయడానికి, వాష్ చేయడానికి, అన్నిటికీ వాటర్ చాలా చాలా యూస్ఫుల్ మనకి కదా. ఒకరోజు వాటర్ లేకపోతే మనకి ఎంత ఇబ్బందో కదా. మమ్మీ వాళ్ళు కిచెన్లో ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు కదా. ఒక్కరోజు ట్యాప్ లేక ట్యాప్లో వాటర్ రాకపోతే ఎన్ని వస్తువులు అన్నీ అలా ఉండిపోయి ఎంత ఇబ్బంది అవుతుందో ఎప్పుడైనా చూసారా పిల్లలు? చూసారా?
ఇటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. వాటర్ లేని పరిస్థితుల్లో ఎంతమంది ఉన్నారు. అయితే మనం ఇంత చక్కని వాటర్ సురక్షితంగా ఉన్నాము, ప్రొటెక్షన్ లో ఉన్నాము, మంచి ఇల్లు ఉన్నాము, వాటర్ సఫిషియెంట్ గా మనం ఉన్నాము, సూపర్ గా మనం జీవిస్తున్నాము. మరి మీరు ఎప్పుడైనా దేవుని కృపను గ్రహించారా? దేవుని ఈ విషయంలో మహిమపరచారా? ఇంకో విషయం పిల్లలు, ప్రతిరోజు మనం అన్నం తింటున్నాం కదా, మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం, ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తున్నాం, అలాగే మధ్యాహ్నం సాయంత్రం కూడా మనం స్నాక్స్ తింటున్నాం, అలాగే నైట్ కూడా తినేసి పడుకుంటాం. ప్రతిరోజు కూడా మనము ఫుడ్ తింటున్నాం, ఇంత స్ట్రెంగ్త్ గా ఉన్నాం, పవర్ఫుల్ గా ఉన్నాం. అన్ని విషయాలు కూడా దేవుడే అనుగ్రహించాడు పిల్లలు కదా. ఎందుకు? ఇవన్నీ దేవుడు ఆయన కృపను చూపిస్తూనే ఉన్నాడు కదా మన మీద. కేవలం ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి కదా ఇంత సురక్షితంగా ఉన్నాము, ఇంత మంచి ఫుడ్ తింటూ మంచిగా ఉన్నాము, మంచి జీవితాన్ని మనం జీవిస్తున్నాం. అయితే ఆయన కృపను మనం ఎప్పుడైనా గ్రహించామా? ఆయనను ఈ విషయంలో మనము గణపరచామా లేదా పిల్లలు? సరి చూద్దామా. బైబిల్లో ఒక సంఘటన ఉంది, ఆ విషయాన్ని అక్కడ ఏం జరిగింది, ఎవరు మహిమపరిచారు, ఏ విధంగా మహిమపరిచారు మనం ఆ సంఘటనలోకి వెళ్ళి చూద్దాం పిల్లలు. ఓకేనా? ఓకే పిల్ల, ఇక చూడండి, యేసయ్య ఆయన మినిస్ట్రీ చేస్తూ ఒక్కొక్క ప్లేసెస్ కి వెళ్తా ఉన్నారు కదా, చాలా ప్లేసెస్ కి వెళ్తా ఉన్నాడు. ఆయనతో పాటు తన శిష్యులతో కూడా ఆయన వెళ్తున్నారు. ఒకరోజు యేసయ్య నయీను అనే ప్రాంతానికి వచ్చాడు. ఇక చూడండి, ఇక్కడ కనపడుతుంది కదా, నయీన్ అనే ప్రాంతానికి వచ్చాడు. నయీన్ అనే ప్రాంతము నజరేత్కి ఒక 20-65 kilometers అలాగా దూరంలో ఉంది పిల్లలు. నయీన్ అనే ప్రాంతానికి యేసయ్య పరిచర్య చేయడాని కోసము వచ్చారు. యేసయ్యతో పాటు ఆయన శిష్యులు ఉన్నారు, అలాగే ఆయన చేస్తున్న కార్యాలను, ఆయన చేస్తున్న అద్భుత క్రియలను చూస్తూ మహిమపరుస్తూ యేసయ్యను వెంబడిస్తున్న అనేక జనులు యేసయ్యతో పాటు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఈ నయీన్ అనే ప్రాంతానికి వచ్చారు పిల్లలు. అక్కడ వచ్చినప్పుడు యేసయ్య వస్తుండగా అక్కడ కొంతమంది, ఆ ఊర్లో ఉన్న కొంతమంది ప్రజలు ఒక మరణ మృతదేహాన్ని ఇలా మోసుకొని వస్తున్నారు. అక్కడ నుంచి వస్తుండగా యేసయ్య చూస్తున్నారు పిల్లలు, ఏంటి ఇక్కడ ప్రజలు ఇలా వస్తున్నారు ఏంటి అని చూసినప్పుడు అక్కడ ఒక మృతదేహాన్ని ఒక కొంతమంది ప్రజలు తీసుకొని వెళ్తున్నారు. అయితే అక్కడ ఎవరు చనిపోయారు ఏంటి అనే విషయం ఏంటంటే, ఆ చనిపోయిన వ్యక్తి ఎవరంటే ఒక కుమారుడు, ఒక సన్నన్మాట, ఒక చిన్నవాడు. ఓకేనా? చిన్నవాడు చనిపోయినాడు. ఆ చనిపోయిన వ్యక్తిని అలాగా మరణ మృతదేహాన్ని వాళ్ళు అలా మోసుకొని వెళ్తున్నారు పిల్లలు. ఆ చిన్నవాడు ఎవరు అంటే ఒక విధవరాలి కుమారుడు. ఆ విధవరాలు అంటే ఎవరంటే ఒక విడో. విడో మీన్స్ హూ డస్ నాట్ హ్యావ్ హస్బెండ్. హస్బెండ్ చనిపోయిన ఉన్నారు కదా వైఫ్, ఆ వైఫ్ ని విడో అంటారు అన్నమాట. ఈ వైఫ్ కి ఒక కొడుకు ఉన్నారు, మదర్ అండ్ సన్, మా అమ్మ ఉన్నారు అలాగే కుమారుడు. తనకి ఒక్కడే ఒక కుమారుడు, ఆ కుమారుడు కూడా చనిపోయాడు పిల్లలు, అనారోగ్యం వచ్చి చనిపోయాడు అన్నమాట. ఆ చిన్నవాడు చనిపోవడంతో వీళ్ళందరూ మృతదేహాన్ని ఇలా మోసుకొని వెళ్ళడం అక్కడ ఉన్న శిష్యులు, యేసయ్య అందరూ కూడా చూశారు పిల్లలు. యేసయ్య వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి, ఆ విధవరాల దగ్గరికి వెళ్ళి, అమ్మా ఆమెని చూడంగానే దేవుడు ఎంతో కనికరపడ్డాడు. కనికరపడి ఆమె మీద జాలి చూపించి, అమ్మా ఏడవద్దు ఏడవద్దు అని యేసయ్య చెప్పినప్పుడు ఆమె ఇంత బాధలో ఉన్నా కానీ యేసయ్య ఏదో ఒకటి చేస్తాడని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు పిల్లలు. యేసయ్య అమృత దేహాన్ని దగ్గరకు వెళ్ళి, చిన్నవాడా లే అని చెప్పినప్పుడు ఆ చిన్నవాడు వెంటనే లేచి కూర్చున్నాడు పిల్లలు.
వావ్, ఇంతకు ముందేమో మరణం దేహాన్ని తీసుకొని వెళ్తున్నారు వాళ్ళు. ఆమె అక్కడున్న తల్లి ఏమో ఏడుస్తుంది, అక్కడున్న ప్రజలందరూ ఏడుస్తున్నారు. మృతదేహాన్ని తీసుకొని వెళ్లే ప్రయత్నంలో ఉన్న టైంలో ఇతను ఏసే ఇతను ఏం చేస్తాడు, ఏసయ్యా స్వస్థపంచంగానే లేచి కూర్చొని మాట్లాడాడంట. బైబిల్లో రాయబడింది చూడండి పిల్లలు, కూర్చొని మాట్లాడసాగాడు. అప్పుడు ఏసే ఏం చేశాడు తెలుసా, ఈ చిన్నవాడిని తీసుకెళ్లి తల్లికి అప్పగించేశాడు. ఆమె చాలా ఆనందించి సంతోషించి ఏసైని కౌగలించుకుంది పిల్లలు. అయితే ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను చూడండి పిల్లలు, ఏసైతో పాటు అక్కడ శిష్యులు ఉన్నారు, ఆయనను ఫాలో చేస్తున్న జనసమూహం ఉంది, అలాగే ఇక్కడ నైను అనే ప్రాంతంలో కొంతమంది జనసమూహం ఉన్నారు, అలాగే విధవరాలు ఉన్నారు, మృతదేహం కూడా ఉంది. ఇక్కడ అందరూ నైను అనే ప్రాంతంలో ఇక్కడ అందరూ కూడా చాలా దుఃఖంతో వేదంతో ఉన్నారు. అక్కడున్న విధురాల్ని అక్కడున్న సహాయకులందరూ కూడా ఎడవద్దు అమ్మ, దయచేసి బాధపడద్దు అని ఓదార్స్తూ చక్కగా ఉన్నారు పిల్లలు. ఇవాళ మనం కూడా ఎవరైనా ఎటువంటి కష్టాలు ఇబ్బందులు ఆపదలో ఉన్న వారిని కూడా మనము ఆదుకునే ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయడమే కాదు పిల్లలు, మనకి అలా అర్హత ఉంది. ఎందుకో చెప్పనా, మనమందరం కూడా దేవుని బిడ్డలము అని పిలువబడుతున్నాం. మనమందరం కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారమే కదా. అయితే దేవుడు మనకి అర్హత ఇచ్చారు పిల్లలు. కష్టాల్లో ఉన్నవాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, బాధలో ఉన్నవారిని ఆదుకునే ఒక అర్హత మనకి ఇచ్చాడు. మీరు కూడా పిల్లలు ఎవరైనా కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ, మీ అక్క కానీ, మీ చెల్లి కానీ, మీ తమ్ముడు కానీ, ఎవరైనా కానీ ఇటువంటి బాధలో ఉన్నప్పుడు పక్కన వెళ్ళి వాళ్ళని కన్సల్ట్ చేయడానికి ట్రై చేయండి పిల్లలు. ఓకేనా, దేవుడు మిమ్మల్ని తప్పకుండా నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తాడు. అక్కడున్న ప్రజలు దేవ సమూహం కూడా ఆ విధురాల్ని ఎలాగా బాధతో ఉండొద్దమ్మా, బాధపడొద్దమ్మా, జాగ్రత్తగా ఉండనమ్మా అని చెప్పి ఆదరిస్తున్నారో, మనం కూడా వాళ్ళ దగ్గర నుంచి ఈ విషయాన్ని నేర్చుకున్నాం కదా. అయితే ఏసైతో ఉన్న చిన్న సమూహము, అలాగే శిష్యులు వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఆశ్చర్య కార్యం, వాళ్ళు మాత్రమే కాదు పిల్లలు, ఈ విధురాలు, అలాగే అక్కడున్న ప్రజలు, అలాగే ప్రతికిన కుమారుడు కూడా ఈ ఆశ్చర్యాన్ని చూసి దేవుని మహిమపరిచారు. వా, చూసారా ఏం చేస్తారు పిల్లలు, దేవుని మహిమపరిచారంట. వాళ్ళు ఏమన్నా ఏంటి, మనం ఏమనుకుంటాం తెలుసా, మన జీవితాల్లో ఇవన్నీ నాకు వచ్చేసి డబ్బులు వచ్చేసింది, నాకు నేను ప్రార్థన చేశాను కాబట్టి నాకు డబ్బులు వచ్చేసాయి, నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చేసింది, నేను ఏసైని అడిగాను అందుకే నాకు ఫస్ట్ ర్యాంక్ ఇచ్చేసారు దేవుడు, మంచి దేవుడు అనుకొని మీరు అనుకుంటున్నారు. కానీ దేవుడు ఎప్పుడు అయితే ఆయన కార్యాన్ని చేస్తున్నాడో ఆ కార్యాన్ని మీరు గ్రహించి దేవుని ఎప్పుడైనా మహిమపరిచారా పిల్లలు? దేవుని మహిమపరిచారు. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆశ్చర్య కార్యాన్ని చూసి దేవుని మహిమపరిచారు. ఇవాళ మనము దేవుని మహిమపరుస్తున్నామా లేదా గ్రహిద్దామా పిల్లలు? నాకున్న ఒక చిన్న ఎక్స్పీరియన్స్ మీరు షేర్ చేయాలని ఆశిస్తున్నాను. మీరు కూడా ప్రేయర్ఫుల్గా వినండి పిల్లలు, ఓకేనా. నేను చిన్నప్పటి నుంచి కూడా దేవుని యందు భయభక్తులతో ఎదుగుతూ దేవునిలో జీవిస్తున్న దాన్ని. నాకు హఠాత్తుగా ఇటువంటి పరిస్థితి ఎదురైంది. ఎటువంటి పరిస్థితి అంటే, ఇప్పుడు ఒక చిన్న బాలుడు చనిపోయాడు కదా, మరణం స్థితిలో ఉన్న వారిని దేవుడు ఎలా లేపాడో చూసారు కదా, అటువంటి స్థితిలో కూడా నేను కూడా వెళ్ళాను. ఏ విధంగా వెళ్ళాను అంటే, నాకు చిన్నప్పుడే సాతనుగాడు ఎన్నో శోధనలు పెట్టాడు. ఎలాగంటే నా హెల్త్ విషయమై,
హెల్త్ విషయంలో చాలా చాలా ఇబ్బంది పడ్డాను. ఎన్నో నొప్పులు, బాధలు, కష్టములు, అవమానాలు ఎన్నో భరించాను పిల్లలు. ఇవన్నిటి మధ్యలో సాతాన్ గాడు ఉన్నాడు. కానీ నేను ఏం చేయాలో అర్థం కాక, నా పరిస్థితిని ఏంటో అర్థం కాక, నేను ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా నేను దేవుణ్ణి ఆచరించాలి, దేవుణ్ణిలోనే ఎదగాలి అనే ఆశతో ఉంటూ ఉన్నాను. కానీ కృపదేవుడు, కృపగల దేవుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడైన నా దేవుడు ఏం చేశాడో తెలుసా? ఈ మరణము నుండి నన్ను తప్పించేశాడు. నేను మరణ ఛాయలో పడి ఉన్న నన్ను, అలాగే నొప్పులు, బాధలు, అవమానాలు భరిస్తున్న నన్ను సాతాన్ గాడు నాలో ఎన్ని క్రియలు పెడుతున్నా కానీ కృపగల దేవుడు నాతో ఉండి ఆయన ఈ మరణం నుంచి బయటికి తీసేసి, సాతాన్ గాన్ని బయటికి పొమ్మని చెప్పేసి నన్ను ఆయన బిడ్డగా నన్ను ఇలాగా ఏర్పరచుకున్నారు పిల్లలు. ఇంతకుముందు నా జీవితం అనేది వేరేలాగా ఉండింది. మొత్తము నా హెల్త్ ప్రాబ్లమ్స్తో నేను చాలా చాలా ఇబ్బందులతో బాధపడుతూ ఉండేదాన్ని. నేను ఎప్పుడు కోలుకుంటానా అని అస్సలు నాకున్న ఆశ అంతా కూడా పోయింది పిల్లలు. కానీ దేవుడు ఆయన కృప చేత, ఆయన కార్యక్రమం చూపుతా 3 సంవత్సరాల క్రితము నాకు సర్జరీ అయింది పిల్లలు. సర్జరీ అయిన తర్వాత నేను ఇప్పుడు మీ మధ్యలో ఇలాగా సండే స్కూల్ చెప్తూ యాక్షన్ సాంగ్స్ చేస్తున్నాను కదా, చూసారు కదా. ఇంతకు ముందు నేను బెడ్ పైన ఉండేదాన్ని, నా ఆరోగ్యము బాగుండేది కాదు, అన్ని అవయవాలన్నీ కూడా చాలా విధాలుగా వీక్ అయిపోయింది. అటువంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను కనికరించి, ఆయన ప్రేమను చూపించి, కృపను చూపించి, ఆయన మరణ ఛాయలో ఉన్న నన్ను అక్కడి నుంచి తప్పించారు పిల్లలు. ఇప్పుడు ఇవాళ ఈ పరిస్థితుల్లో, ఈ స్టేజ్లో మీ అందరికీ నేను యాక్షన్ సాంగ్స్ గంతులేస్తూ, దేవుని మహిమపరుస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని కార్యాన్ని మహిమపరుస్తూ చేయటానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. నేనేమి అర్హులను కాను, నేనేమి యోగ్యులని కాదు. ఏమో నేను చనిపోతానేమో అనుకున్నాను నేను, కానీ దేవుడు ఆ మరణాన్ని నీకు వద్దు అని చెప్పి దేవుడు ఇటువంటి రీతిగా నన్ను తీసుకొచ్చాడు పిల్లలు. అవును, మనం కూడా మన జీవితాల్లో కూడా ఎన్నో కార్యాలు చూస్తూ ఉన్నాం కదా దేవుడు. ఇప్పటి వరకు మనం జీవిస్తున్నాము అంటే ఆయన కృపనే పిల్లలు. ఇప్పటి వరకు మనం భోజనం చేస్తున్నామంటే ఆయన కృపనే పిల్లలు. అలాగే ఇంకో విషయం చెప్తున్నాను చూడండి పిల్లలు, మనము ఈ యొక్క భూమి మీద నిల్చుని ఉన్నామంటే ఒక గ్రావిటీ ఫోర్స్ ఉంటుంది మనకి కదా, గ్రావిటీ ఫోర్స్ ద్వారానే మనం నిల్చుంటున్నాం. ఎంత అద్భుతమో చూసారా, ప్రపంచంలో మొత్తం యూనివర్స్ అంతటి కన్నా ఒక్క గ్రావిటీ ఫోర్స్ మన భూమికి మాత్రమే ఉంది. ఇదంతా కూడా సృష్టించింది ఆ దేవాది దేవుడే. మనము ఈ భూమి మీద నిల్చోవడం మాత్రమే కాదు పిల్లలు, గంతులు వేస్తున్నాము, డాన్స్ వేస్తున్నాము, అన్నీ చేస్తున్నాం కదా. ఇవన్నీ చేస్తున్నాం, మనం ఏమైనా పడిపోతున్నామా, మనం ఏమైనా ఎగిరిపోతున్నామా? ఇంత ఫోర్స్ గా మనం నించుంటున్నాము, ఇంత బాగుంది మన మన ఫ్లాట్ అంతా కూడా, ఇంత ఆశ్చర్యం కదా. ఇంతవరకు మనము ఈ భూమి మీద జీవిస్తున్నాము, ఇంతగా మనం హ్యాపీ లైఫ్ లో జీవిస్తున్నాము అంటే ఆయన కృప మాత్రమే పిల్లలు, ఆయన క్షేమము మాత్రమే, ఆయన భద్రత. అయితే ఆయనను మనము మహిమపరుస్తున్నామా లేదా? పిల్లలు, మీరు అన్నం తింటున్నారు, అలాగే ప్రతిరోజుకు ప్రతి పూటకి మీరు తింటున్నారు కదా. ప్రతి పూట తింటున్నప్పుడు కూడా దేవుని మహిమపరచండి. మీరు ఏదైతే తాగుతున్నారో, ఏ తాగినా కానీ దేవుని మహిమపరచండి. మీరేం చేస్తున్నారో, హోంవర్క్స్ కానీ, స్కూల్కి వెళ్తున్నారు కానీ, ప్రతి విషయం నేర్చుకున్న ప్రతి విషయంలో కూడా దేవుని మహిమపరచండి. కేవలము దేవుని మహిమపరిచిన రీతిగా మనము జీవిద్దాం పిల్లలు, ఓకేనా? ఇంకా రాబో రోజుల్లో దేవుడు ఈ బిడ్డలను, అంటే మనం అందరం కూడా ఆయన బిడ్డలుగా పెరుగుపడుతున్నాం కదా, మనము ఏ రీతిగా జీవిస్తున్నాము అనే విషయాన్ని దేవుడు చూస్తూనే ఉన్నాడు. మనము దేవుణ్ణి ఏ విధంగా మహిమపరచాలో మనం ఇవాళ నేర్చుకున్నాం. ఇంకా రాబో రోజుల్లో
దేవుడు మిమ్మల్ని కూడా వాడుకుంటాడు పిల్లలు, కేవలం ఆయన మహిమ కొరకే వాడుకుంటాడు. ఓకేనా పిల్లలు? ఇవాళ మెమరీ వర్స్ కూడా చూసేద్దాం పిల్లలు, చూసేద్దామా? మరి మెమరీ వర్స్ రెడీగా ఉన్నారా? ఎస్ పిల్లలు, చూడండి. అక్క కనపడుతుందా? అక్క చిన్నగా ఉంది. ఒక నిమిషం అక్క. ఓకే పిల్లలు, మనం ఏ విధమైన ప్రయత్నాల్లో కూడా మనము దేవుని మహిమపరిచే రీతిగానే ఉండాలి. ఓకేనా పిల్లలు? ఇవాళ మనం నేర్చుకున్న ఈ విషయంలో మీ జీవితంలో దేవుడు చేసిన ఒక ఆశ్చర్యకారాన్ని మీరు అనుకొని మనసులో పెట్టుకొని మీరు దేవుని మహిమపరచని పిల్లలు, మీకు కూడా ఒక అవకాశం ఉంది. ఏంటో తెలుసా? మీరు మీ ఫ్రెండ్స్కి కూడా ఈ విధంగా చెబుతూ దేవుడు మీ పట్ల చేసిన కార్యాన్ని వివరిస్తూ ఆయనను మహిమపరిచే రీతిగా మీరు కూడా ఉండొచ్చు పిల్లలు. ఎంత గొప్ప భాగ్యం దేవుడు అనిపించారు కదా. మెమరీ వర్స్ చూద్దాం పిల్లలు. ఇదిగోండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:31. ఓకే అక్క, చూద్దాం పిల్లలు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:31. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి. ఏమి చేసిన గానీ ఏం చేయాలి? దేవుని మహిమ కొరకు మనము చేయాలి. ఓకేనా? 1 కొరింథీయులు 10:31. వెదర్ Therefore, eat or drink or whatsoever you do, do all to the glory of God. Okay, na pillalu? Okay. Ippudu, meeru, mee jeevithamlo, devudu chesina okka chinna aacharyakaryanni vivaristu devuni mahima pachadaniki ready ga unnara? Evaraina? Rendu vishayalu. Jyoti. Yes, Nana. Very good. Come on. Unmute chesko. నేను చిన్నగా ఉండేటప్పుడు నాకు, మేము ఊర్లో ఉండేటప్పుడు నాకు ఫిట్స్ వచ్చింది అక్క. అప్పుడుకు ఇంకా మేము హిందూస్ గానే కొంచెం ఉన్నామక్క. అయితే నాకు ఇంకా ఫిట్స్ వచ్చేసింది నోట్లో నుంచి, ఇంకా పొంగులా వచ్చేసింది. మా మమ్మీ చాలా భయపడ్డారు, ఏడ్చారు, నిన్ను చనిపోతానేమో అని అనుకున్నారు. కానీ మా మమ్మీ చెప్పారు, అమ్మమ్మకు చెప్తప్పటికి అమ్మమ్మ వాళ్ళు క్రిస్టియన్స్, అమ్మమ్మకు చెప్తే అమ్మమ్మ ప్రేయర్ చేసింది. ప్రేయర్ చేసిన తర్వాత డాడీకి కూడా చెప్పాము, ఇలా చిరుదానికి ఇలా ఉంది, నువ్వు రావాలి అని. అంటే డాడీ ఇక్కడ నాకు అవ్వదు, నాకు చాలా పని ఉంది, వర్క్ ఉంది, మీరు వైజాగ్ వచ్చేయండి అని చెప్పేసి డాడీ అన్నారు. డాడీ కూడా రాలేదు. అప్పుడు ఎవరు మమ్మల్ని, మా దగ్గర ఎవరు లేరక్క, నేను మమ్మీ ఇంకంతే. అయితే తర్వాత అమ్మమ్మలు ప్రేయర్ చేసిన తర్వాత డాక్టర్ వచ్చి చెక్ చేస్తే పర్లేదు, ఇప్పుడు పర్లేదు, సర్దుకుంది అని ఒక ఇంజక్షన్ ఇచ్చారు. నెక్స్ట్ రోజుకి బాగా అయిపోయాను అక్క. దేవుడి చిన్న సాక్ష్యం దీవించండి. వా, దేవుని మహిమ కొరకు మాత్రమే మన సాక్షి జీవితాన్ని జీవించాలి. కనుక మనం ఏ కార్యమైనా మనం గ్రహిస్తున్నామో అవన్నిట్లోనూ దేవుని మహిమపరిచే రీతిగానే మనం ఉండాలి పిల్లలు. తింటున్నా, తాగుతున్నా, ఆడుతున్నా, పాడుతున్నా, చదువుతున్నా, ఏ విషయంలో అయినా కానీ ఈ దేవుడు చేసిన కార్యము అని గ్రహించి దేవుని మహిమపరిచే రీతిగా ఉండాలి. ఓకేనా పిల్లలు? మీకు యాక్టివిటీ నేను ఏమీ లేదు, కానీ హోంవర్క్ ఏంటంటే మీరు మెమరీ వర్స్ ని రాయండి, అలాగే చదవండి పిల్లలు. ఓకేనా? మీ స్కూల్కి వెళ్తున్నారు, టైర్డ్ అయిపోతున్నారు, నిద్రపోతున్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి మీరేం చేయాలంటే జస్ట్ మెమరీ బస్ రాయండి, అలాగే మెమరీ బస్ ని నేర్చుకొని రండి పిల్లలు. ఓకేనా? డన్. ఏమైందన్నా విలియం, చెప్నానా? అన్మ్యూట్ చేసుకో. నీ వాయిస్ వినపడట్లేదన్నా. అక్క
క్రైస్తవులక్క నాకు 3 ఇయర్స్ ఉన్నప్పుడు నాకు క్యాన్సర్స్ వచ్చేసాయక్క. నాకు ఏసయ్య ప్రేయర్ చేస్తే ఏసయ్యకి ప్రేయర్ చేస్తే అప్పుడు తగ్గిపోయింది అక్క. 5 ఇయర్స్ వచ్చినప్పటికి ఇంకా లేవక్క. వావ్ నాన్న, దేవునికి మహిమ కలుగును గాక కదా పిల్లలు. మనం ఇవాళటి వరకు జీవిస్తున్నామంటే దేవుని కార్యమే, దేవుని కృపనే కదా. అవునా? దేవునికి సమస్త ఘనత మహిమ. ఓకేనా పిల్లలు, హోంవర్క్ ఏంటో అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది హోంవర్క్ ఏంటి? లిల్లీ హోంవర్క్ ఏం చెప్తావా? మెమరీ వర్సెస్ చదువుకొని అదే చెప్పుకొని రావాలక్క. రాయడం రాసి అదే చదువుకొని రావాలి. ఓకే, వెరీ గుడ్, సూపర్. ఏమైందన్నా? ఓకే, కంటిన్యూ. ఓకే ఓకే, ఫైన్ ఫైన్. మరి ఎంత మందికి అర్థమైంది లెసన్? అర్థమైందా? మీరు ఇవాళ నుంచి మరి ఎలా ఉంటారు? దేవుడి మహిమపరిచే రీతిగా ఉంటారా? ఏ ప్రతిక్రియకైనా దేవుడు క్రియనే అని గ్రహించడానికి రెడీగా ఉన్నారా? అందుకే పిల్లలు మీరందరూ కూడా దేవుని బిడ్డలు అని పిలువబడుతున్నారు. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థన చేసేసుకుందామా? వచ్చేయండి మన పొజిషన్స్ కి. 1, 2, అందరూ క్యాతి కళ్ళు మూసుకో. ఎస్, కళ్ళు మూసుకోవాలి పిల్లలందరూ. ఎస్, పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి ప్రభా, నీ అద్వితీయ ఘననామానికి వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయనా. మేము ఏ పార్టీ వారము యోగ్యులము కాదు తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా మీ బిడ్డలుగా మమ్మల్ని స్వీకరించుకొని ఇట్టి రీతిగా ఈ దినం వరకు మమ్మల్ని నడిపించిన దేవా వందనాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ చేరుకొని వచ్చిన ప్రతి నీ బిడ్డను బట్టి వందనాలు. వారి జీవితాల్లో ఏదో ఒక ఆశ్చర్య కార్యము, ఏదో ఒక అద్భుత క్రియను నువ్వు జరిగించి ఉన్నావు ఈ దినం వరకు నాయనా. ఇలాగో సండే స్కూల్లో మేము ఇలాగో చేరుకొని గణపరచుటప్పుడు నీ నామాన్ని స్తుతించుటకు ఇచ్చిన భాగ్యంను బట్టి వందనాలు. ఇది నీ క్రియనే తండ్రి, ఇది నీ కార్యమే కనుక నిన్ను గణపరుస్తున్నాము, నిన్ను మహిమపరుస్తున్నాము. ఇటు రీతిగా మమ్మల్ని వాడుకుంటున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఇంకా రాబో రోజుల్లోనైనా ఇంకా అద్భుతంగా మమ్మల్ని వాడుకుంటామని ఈ రోజు జరిగిన కార్యక్రమం అంతట్లోనైనా ప్రభా నేను నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ నీ వాక్యం చేస్తాదండి మమ్మల్ని మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. ఈ వాక్యం మరినైనా ప్రతి నీ బిడ్డ హృదయంలో విత్తబడినైనా నూరంతులుగా ఫలించుటకు సహాయం దయచేయమని నీ రాకడ పర్యంతరమునైనా ప్రభ మేము మీ సాక్షులుగా నిలబడుటకు మమ్మల్ని తీర్చిదిద్దమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని అడుగుతున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్. 2, 1. అక్క, లార్డ్స్ ప్రేయర్ తెలుగులో. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on us as it is in heaven. Give us this day our daily bread, forgive us our trespasses, as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For the thine is the kingdom and the power and the glory forever and ever. Amen. నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరును గాక. మందిన ఆహారం నేను మాకు దయచేయము, మా అపరాధం చేసిన వాళ్ళని మేము క్షమించకర, మా అపరాధం క్షమించి మమ్మల్ని శోధనకే కాక ఏమని తప్పించు. మమ్మల్ని శోధన ఎందుకడగా రాజ్యం శక్తి మహిమ నిరంతరం స్వామి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప,
పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము శాంతి సమాధానములు ప్రతి బిడ్డకు వారి వారి కుటుంబ సభ్యులకు అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు బంధుమిత్రులు తదితరులు చుట్టుపక్కల వారికి సండే స్కూల్ టీచర్స్కి వారి కుటుంబాలకు రిసోర్స్ పర్సన్స్కి వారి కుటుంబాలకు అబ్జర్వర్స్కి వారి కుటుంబాలకు సదాకాలం తోడేయండి వర్ధిల్ల చేయును గాక ఆమేన్. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. అమ్మ అందరికి వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్.